పనిచేటటువంటి పంటని ఐటీసీ కంపెనీ సేకరిస్తుంది. ఆ కంపెనీకి రైతుకు మధ్యలో నేను ఒక ఫీల్డ్ ఆఫీసర్గా 4 మండలాల్లో ఉద్యోగం తీసుకున్నా. ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా పెరుగుంచి ఇప్పుడు నేను ఉండేది లేదు నాకు రావు. అయితే నేనేం చేస్తున్నాను, ఇది నాకు జాబు కంపెనీ ఇచ్చింది కానీ నేను దాంతో సరిపెట్టుకోలే. మా నాన్న నాకు ఒకటి నేర్పాడు, ఆయన పోతా రేపొద్దున నీకు నేను ఆస్తులు ఇవ్వలేదు రాను బ్రతకాలి, నువ్వు బ్రతకాలి అంటే నేచురల్ ఫుడ్ ఉండాలా, నాకు ఆ నేచురల్ ఫుడ్ కొరతపడింది, నాకు 60 సంవత్సరాలే పక్షవాతం వచ్చింది, ఇక దీంతో నువ్వు బ్రతకలేవు కదా, నీకు మనకు ఆస్తులు లేవు కాబట్టి నువ్వు నేచురల్ ఫుడ్ పండించడం నేర్చుకోండి. అప్పుడు ఆయన చెప్పింది నాకు ఆ రోజు నుంచి ఈ రోజు ఒక నేచురల్గానే వ్యవసాయం చేస్తాను. ఎకరం మిరపడేస్తే 2.5 లక్షలు ఖర్చు అవుతుంది, ఎకరానికి 1.5 లక్షల ఖర్చు అవుతుంది, 1.5 లక్షల ఖర్చు అయితే 3 క్వింటాలు మిరపకాయ పండుతుంది. నేను ఎప్పుడు అమ్ముతున్నాను, తప్పట్లతో గట్టిగా తప్పట్లు దాన్ని తిరగడిందా, దాన్ని తిరగడిందా, ఇవ్వలేదండి నాకు ఇవ్వడా. ఒక్కొక్కరు స్త్రీకి పెట్టాడు బాబాయ్ మీరు ఫస్ట్ టైం మీరే ఇట్లా చూసారా, అది మీకే తప్పు. విషయం ఏంటంటే తప్పట్లు కొట్టాలి అంటే తరువాత ఇక్కడికి నేను ఇంత దూరం మీ మధ్యలోకి రావడానికి ముఖ్యమైన బలమైన కారణం అవుతుంది. మినువులు ఎక్కువ మినువులు ఉన్నాయి, అవి ప్యాక్ చేయడానికి మీ మ్యాంగోస్ అనేది అది కూడా అసలు వందే వేరు సార్ నా కారణం ఇచ్చి చెక్ చేయించండి. నేను అప్లై చెప్పండి, అప్లై ఫార్మర్ని అది అప్లై ఐటీసీ కంపెనీలో ఐటీఎం సిస్టమ్లో డెవలప్మెంట్ ఆఫీస్లో చేస్తాను, నెంబర్ రాసుకోండి సార్ Oh.
చౌటుప్పల ఈ గ్రామంలో ఈ రోజున ఆ మున్సిపల్ చైర్మన్ గారితో కానీ మన ఈ బిఎస్ఎస్ఎఫ్ సౌజన్యంతో నడిపినటువంటి ప్రకృతి వ్యవసాయ రైతుల సమ్మేళనం ఈ రోజున అక్కడ మనం పెట్టిన ఈ స్టాలు మన మురళీ గారు కానీ ఆ తర్వాత ఈ చైర్మన్ గారు కానీ ఈ ట్రస్ట్ చైర్మన్ గారు కానీ వీరందరూ కూడా ఈ రోజున ఈ మీటింగ్లు అటెండ్ అయ్యారు. అటెండ్ అయినప్పుడు దీనికి మనం పెట్టిన స్టాల్ను చూసి నేచురల్గా మనం తయారు చేసిన ఈ ఫుడ్కి కారం కానీ ఇవన్నీ కూడాను పచ్చళ్ళు కానీ బాగా కొనడం జరిగింది. రైతుకి ఇలాగ సహకరిస్తున్నారు. అన్నదాత సుఖీభవ, రైతే దేవోభవ.